హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బిర్యానీలో వేసే ఫ్రైడ్ ఆనియన్స్ ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక మనం చాలా పర్ఫెక్ట్గా దీన్ని చేసుకోవచ్చు. మరి దానికోసం కొన్ని ఉల్లిపాయలు తీసుకుని నీట్గా దాన్ని తొక్క తీసి పెట్టుకోవాలండి. తొక్క తీసి వెంటనే కట్ చేసుకోకూడదు. ఇక్కడ చూపించిన విధంగా ఒక నాప్కిన్ లేదా టవల్తో మనం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దీనిలో తడి అనేది ఎక్కువ ఉంటే కనుక మనకి ఫ్రై చేసేటప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది, ఇంకా క్రిస్పీగా రాదు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా అన్నీ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. కటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి లావుగా కట్ చేస్తే కనుక టైం అనేది చాలా ఎక్కువ పడుతుందండి. ఇలా సన్నగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, చూడడానికి లావుగా ఉన్నది కానీ ఒకసారి మనం చేతితో ఇలా నలిపితే కనుక చక్కగా మనకి సన్నగా వస్తుంది ఉల్లిపాయలు. ఈ విధంగా చేసిన తర్వాత అక్కడక్కడ కూడా కొన్ని ఈజీగా కట్ అవనేవి ఉంటాయండి, దాన్ని కూడా పక్కకి తీసుకుని మనం సన్నగా దీన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఉల్లిపాయలు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో అన్నీ వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి, ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు కూడా మనం వేసుకుంటే కనుక ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటూ మనం ఉండాలి. ఉన్నప్పుడే ఈవెన్గా మనకి కలర్ అనేది వస్తుంది. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ని పక్కకు తీసుకుని కొన్ని క్యాష్యూ నట్స్ ఇంకా కొన్ని కరివేపాకు కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు దాన్ని ఫ్రై చేసుకుని తీసేసుకోవాలండి. మనం తీసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని ఒక 5 లేదా 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే కనుక అవి చాలా క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.